ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు. కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయముగా భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరుడి ఆలయం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాడపల్లి క్షేత్రంలో మూలవిరాటు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కతో స్వయంభుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు. వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తే మనకు కావలసిన కోరికలు అన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక వాడపల్లి దేవస్థానం చరిత్రలోకి వెళ్తే గౌతమి నదిలో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళ్తే నదిలో ఆ పెట్టె కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమ్మేతుడై ఉన్నాడని సూచించగా వెళ్తే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి ఆ నదిలోకి వెళ్తే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు. దానిలో తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా మూర్తికి వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు. ఇలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఓ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఓసారి తుఫాను సంభవించి అతను ఓడలని సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో ఆ ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తీసి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరుతాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి. మీకు టైం ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఏడు శనివారాలు క్రమం తప్పకుండా వెళ్ళి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీకు కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా వెళ్ళి రండి. 1300 కిలోమీటర్లు ప్రయాణించి ఆ పెట్టె వాడపల్లిలో దేవాలయంలో వెలిసింది. ఇదంతా 800 సంవత్సరాల కింద జరిగిన స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. దేవాలయం గురించి ఇంకా నాకేమన్నా ఈ స్టోరీలో చెప్పని విషయం ఏదన్నా ఉంటే మీరు ఆ కామెంట్లో చెప్పండి. ఇంకా అక్కడికి వెళ్ళి ఎవరైనా భక్తులు ఆ కోరికలు తీర్చుకుంటే అలాంటి వాళ్ళు కూడా మీకు ఏం మంచి జరిగింది అనేది కామెంట్లో చెప్పండి. దయచేసి నెగిటివ్ కామెంట్లు చేయకండి.